ఐటీసీ సమ్మెతో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపుపై ప్రైవేటు యాజమాన్యాలు సందిగ్ధంలో పడ్డాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెలవులు పొడిగించాలని భావిస్తున్న తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతూ ఉండటంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నాయి. సర్కారు మాట వినాలా లేక పేరెంట్స్ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలా అని తెలియక తికమక పడుతున్నాయి. తెలంగాణలోని ప్రైవేటు విద్యా సంస్థలకు పెద్ద చిక్కుచ్చి పడింది. సర్కారు ఆదేశాల మేరకు విద్యార్థులకు సెలవులు ఇవ్వాలా లేక షెడ్యూల్ ప్రకారమే తరగతులను నిర్వహించాలో తేల్చుకోలేకపోతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తే ఒక సమస్య, పాటించకపోతే మరో సమస్య. ఇలాంటి పరిస్థితిలో ఎవరి దారి వారిదే అన్నట్లుగా ప్రైవేటు యాజమాన్యాలు ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా విద్యా సంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించగా ప్రైవేటు విద్యా సంస్థలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అందుకు ప్రధాన కారణం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఒత్తిళ్లే. సెలవులు వద్దు, పాఠాలే ముద్దు అని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థలు అంటున్నాయి. సకాలంలో సిలబస్ పూర్తి కాకపోతే విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందని తల్లిదండ్రులు అంటున్నారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం తమ పాఠశాలలు, కళాశాలలు నేటి నుంచి యథావిధిగా పనిచేస్తాయని కొన్ని యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా మెసేజ్లు పంపించాయి. మరికొన్ని విద్యా సంస్థలైతే షెడ్యూల్ ప్రకారమే తరగతులు జరుగుతాయని, మరో వారం పాటు సెలవులను కొనసాగించలేమని సోషల్ మీడియాలో ఏకంగా పోస్టులు పెట్టాయి. ఇంకొన్ని విద్యా సంస్థలు మాత్రం ప్రభుత్వంతో గొడవలెందుకన్న ధోరణితో 19 వరకు సెలవులు పొడిగిస్తున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. ఇదిలా ఉంటే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో నేటి నుంచే తరగతులు ప్రారంభమవుతాయని, వాటికి సెలవుల పొడిగింపు వర్తించదని ఆ విద్యా సంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏకంగా సర్క్యులర్నే జారీ చేశారు. తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే గిరిజన సాంఘిక సంక్షేమ గురుకులాల పాఠశాలలు ఈ నెల 20 రీఓపెన్ అవుతాయని సమాచార పౌర సంబంధాల శాఖ తెలిపింది. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు గురుకులాల కార్యదర్శి విరుద్ధ ప్రకటనలు చేయడం గమనార్హం. ఇక కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సైతం తమ విద్యా సంస్థలు ఇవాళ్టి నుంచే నడుస్తాయని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఆయా విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో చాలా చోట్ల విద్యా సంస్థలు తరగతులను ప్రారంభించాలనే అభిప్రాయంతో ఉన్నప్పటికీ అధికారుల ఆదేశాలతో వెనక్కి తగ్గుతున్నాయి. దీంతో సెలవుల పొడిగింపుపై రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళ వాతావరణం నెలకొంది.